మనము బోడిద గుమ్మడి కాయ హల్వా కంటిన్యూ చేస్తున్నామండి. ఒక బాణంలో నూనె తీసుకొని అందులో తగినంత కొన్ని జీడిపప్పులు, మనకి ఇష్టమైన జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పు వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న నీళ్లు తీసేసిన బూడిద గుమ్మడి పల్ప్ వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయిద్దాం. కొద్దిగా యాలకులు పొడి వేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ చక్కెర వేస్తాం. ఇప్పుడు బొడుకు గుమ్మడికాయ హల్వా రెడీ అయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా కొంచెంగా తయారు చేస్తాం, ఎందుకంటే మనము యాక్చువల్ చక్కెరతో చేసిన స్వీట్లు తక్కువ తినాలి. ఎప్పుడో అకేషనల్గా ఒకసారి తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ చక్కెర తక్కువ వాడడం మంచిదండి. కానీ ఈ బొడుకు గుమ్మడికాయ చాలా రుచిగా ఉండే బొడుకు గుమ్మడి స్వీటు, అందువల్ల తయారు చేసాము. చూడండి, తప్పక ఇలా ప్లేట్లోకి తీసేసుకుని